రాజకీయ చైతన్యానికి ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు బెజవాడ. అలాంటి నగరంలో మళ్ళీ నేతల మధ్య మాటల బాంబులు పేలుతున్నాయి. చరిత్ర తవ్విపోసుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అంతేనా అడుగు ముందుకేసి వార్నింగ్లతో పొలిటికల్ హీట్ పెట్టిస్తున్నారు. చూస్తున్న జనాలు మళ్ళీ పాత బెజవాడ కనిపిస్తుంది అంటున్నారు. యుద్ధం మొదలైంది. రాజకీయ మాటల యుద్ధం జరుగుతోంది. ఏ లారీ వాడు ఇబ్రహీం బాటన్ దగ్గర గోల్లపూడి దగ్గర ఎక్కిచ్చేశాడు. వీడు అప్పడం అయిపోతాడు దాని కింద. మా అన్న నిన్ను ప్రశ్నిస్తే విజయవాడ రాకుండానే గుడివేళ్ళలో ఉన్నదని గుర్తులేదా? ఒకప్పటి సన్నిహితులు ప్రాతినిధ్యం వహించే పార్టీలు వేరయ్యాయి. స్నేహానికి బదులు వైరం పెరిగింది. ఆగర్భ శత్రువులు కూడా ఇంతలా మాటల యుద్ధానికి దిగరేమో అన్నట్లుగా తయారైంది. హద్దులు మీరిన మాటలు వార్నింగ్లతో బెజవాడ రాజకీయాల్లో దడ పుట్టిస్తున్నారు మంత్రి, మాజీ మంత్రి. బూతుల మంత్రి అంటూ టీడీపీ నేత మాజీ మంత్రి విమర్శించారు. నా నోరు తెరిస్తే మీరు బతుకుతారా అంటూ తిప్పికొట్టారు మంత్రి. ముందు వదినను చంపి రాజకీయాల్లోకొచ్చావన్న విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు కొడాలి. హద్దులు మీరి లేనిపోని విమర్శలు చేస్తే మాటలతో కాదు చేతలతో చూపిస్తామన్నారు. క్లీనర్ డ్రైవర్ కదా అని తేలిగ్గా తీసుకుంటే ఆ లారీ టైర్ల కిందే అప్పడం అవుతావంటూ హెచ్చరించారు. పద్దాక లారీ డ్రైవర్ క్లీనర్ ఏ లారీ వాడు ఇబ్రహీం బాటన్ దగ్గర గోల్లపూడి దగ్గర ఎక్కిచ్చేశాడు. ఇంకేంటి పద్దాక మన్న తీరుతున్నాడు అని వీడు అప్పడం అయిపోతాడు దాని కింద. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు వస్తాడు కొడల నాన్ని ఎక్కిచ్చేసాడు ఈయన అప్పడం చేయిచ్చాడు లారీ ఎక్కిచ్చేసి ఇది దుర్మార్గం ఇది ఆచర్య ఈ చర్య అంటాడు. ఇవన్న నువ్వేమన్నా వెనక్కి వస్తావా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. నీ శవాన్ని వేసుకుని చంద్రబాబు 4 రోజులు నడిపేస్తాడు కార్యక్రమం. దేవినేని ఉమా విమర్శలు కొడాలి వ్యాఖ్యలతో కృష్ణా రాజకీయాలు వేడెక్కాయి. మంత్రిపై టీడీపీ శ్రేణులు తిట్లదండకం అందుకున్నాయి. చావు బతుకులు ఎవరి చేతుల్లో లేవు. 20-30 ఏళ్లుగా రాజకీయాలు చూశామంటూ కౌంటర్ ఇచ్చారు దేవినేని. మా అన్నను ప్రశ్నించినందుకు నువ్వు గుడివాడ ఇళ్లు దాటి బయటికి రాలేని రోజులున్నాయి, నువ్వా మాట్లాడేది అంటూ కొడాలికి గతం గుర్తు చేశారు దేవినేని. డ్రైవర్ క్లీనర్ అంటున్నావు, పుట్టినప్పుడే మాకు బస్సులు లారీలున్నాయి, సోడాకాయలు కడిగిన బతుకులు నీవంటూ దేవినేని ఉమనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి. దేవినేని కుటుంబ చరిత్ర కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని, మీ గురించి అందరికీ తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి. పేకాట ఆడించే మంత్రి అని దేవినేని అంటే అక్కాయి మాటలు మానాలని కొడాలి రియాక్షన్. వీరి మధ్య మాటల యుద్ధం ఎంత చెప్పినా తక్కువే. గుడివాడలో కొడాలి అంటే మొత్తం సిటీ సర్వీస్ ఉన్నాయే మా నాన్నయ్య, 50 లారీలు ఉన్నాయి. మాకేమీ క్రాంతి కూల్ డ్రింక్ షాప్ లేదే. నీ అయ్యండి మైసూర్ మహారాజా, షోడాలు కొట్టేవాడు. క్రాంతి కూల్ డ్రింక్స్ కంజింజర్లు ఎవరిది? దేవినేని ఉన్నవాళ్ళు నా దేవినేని చిన్నది కదా, చూడాలి చిన్న అంద్ర మీ నాన్నే కంజంజర్లో. కొడాలి నాని 40 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లా ఇవన్నీ చూసేసిందయ్యా. మా అన్న నిన్ను ప్రశ్నిస్తే విజయవాడ రాకుండానే గుడివేళ్ళలో ఉన్నదని గుర్తులేదా? ఇవాళ నువ్వు లారీలతో గుద్దిస్తా, ఫోన్ చేసి బెదిరిచ్చా, చంపేస్తా ఈ తాటాక చప్పుళ్ళకి, ఈ బెదిరింపులకి దేవినేని ఉమా భయపడడు. మొత్తానికి మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి ఎవరికి వారు పంతాలకు పోయి సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. వార్నింగులు కుటుంబ చరిత్ర పుటల్లోకి పోతూ బెజవాడ వాసులకు సరికొత్త రాజకీయం చూపిస్తున్నారు. బెజవాడలో మంత్రి వర్సెస్ మాజీ మంత్రి మాటల యుద్ధం అలా ఉంటే మైలవరం పంచాయతీ కూడా కాకరేపుతోంది. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమ మధ్య అవినీతి అక్రమాలపై మాటల తూటాలు వెళ్తున్నాయి. కొండపల్లి మైనింగ్ దుమారం ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణకు సిద్ధం అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ డైనమైట్లు వెళ్తున్నాయి. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మొత్తం కొండపల్లి అడవులన్నీ దోచుకుంటున్నారంటూ విమర్శించారు దేవినేని ఉమ. ఇబ్రహీంపట్నం రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడులతో బండారం బయటపడిందన్నారు. దీంతో అగ్గిమీద గుగ్గిలమయ్యారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. 40 ఏళ్లుగా తవ్వకాలు జరిగితే తానొచ్చిన తర్వాతే కొండంతా కరిగిందంటూ నీచ రాజకీయాలు మానుకోవాలన్నారు వసంత. తండ్రి పేరుతోనే మైనింగ్ తీసుకుని దోచుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు వసంత కృష్ణప్రసాద్.
అడ్డంగా అనుమతులిచ్చి ప్రారంభోత్సవాలు చేసిన దేవినేని మరిచినా జనాలు గుర్తించుకొని మరీ ఓడించారన్నారు ఎమ్మెల్యే. కొండపల్లి బొమ్మలో ఆ బొమ్మలకు ఉపయోగించే పునికి కర్ర ఆ చెట్టుని కొన్ని వందల ఎకరాల్లో ఆ పునికి చెట్టు కొట్టేసి కొన్ని వందల ఎకరాల్లో వేల ట్రిప్పులు గ్రావెల్ అంతా కూడా బయటికి తరలిచ్చి ఈ కృష్ణప్రసాద్ వాళ్ళ అనుచరులు అమ్ముకోవడం జరిగింది. వసంత కృష్ణప్రసాద్ సిగ్గుపడు. ఇవాళ గుండికాయ లాంటి ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం రెండు రోజులుగా ఏసీబీ దాడిలో ఉందంటే ఇది నీ అవినీతి కాదా అని నేను అడుగుతా ఉన్నా. అతను హయాంలో క్వారీలు ఇప్పించాడు, క్వారీలు ప్రారంభోత్సవాలు చేశాడు, 40 ఏళ్ల బట్టి ఏం జరుగుతున్నాయో పత్రికల్లో రాశారు. కానీ 40 ఏళ్ల బట్టి జరిగింది నెలలో నేను తువ్వానని చెబుతున్నాడు. 40 ఏళ్ల నుంచి నెలలో నేను తువ్వానని చెప్పిన క్వారీంగ్ కనుక జరగాలి అంటే 1 లక్ష పొక్లైన్లు 4-5 లక్షలు టిప్పర్లు తీసుకొచ్చి చేస్తే తప్పితే 1 నెల 2 నెలల్లో అక్కడ జరిగేది సాధ్యమయ్యే పని కాదు. కొండపల్లి గనుల నుంచి వీరి మధ్య విమర్శలు పుట్టు పూర్వోత్తరాల వరకు వెళ్లాయి. క్రిమినల్ కేసుల్లో జైల్లో ఉంటే ఆదరించి పార్టీలోకి తీసుకున్నామని వసంత కృష్ణప్రసాద్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు దేవినేని. ఎవరి దయాదాక్షిణ్యాలతో రాజకీయాల్లోకి రాలేదని తన తండ్రి చరిత్ర తెలుసుకోవాలంటున్నారు ఎమ్మెల్యే. సీటిస్తామని మోసం చేస్తే 2018లో చంద్రబాబుకు దండం పెట్టి వైసీపీలో చేరితే జగన్ అండగా ఉన్నారన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఈడీ కేసులు దాచిపెట్టిన వసంత కృష్ణప్రసాద్ పై హైకోర్టులో కేసు కూడా వేశామన్నారు దేవినేని. సిబిఐ ఈడీ కేసులు కూడా ఉన్న ఎమ్మెల్యే తనపై అవినీతి ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి. జైలుకు వెళ్లొచ్చిన వాళ్ల ఆలోచనలు అలాగే ఉంటాయన్నారు దేవినేని. తనపై ఆరోపణలు మాత్రమేనని ఇప్పుడు కొండపల్లి మైనింగ్ పైన విచారణకు రెడీగా ఉన్నానంటున్నారు వసంత కృష్ణప్రసాద్. అంతేకాదు నువ్వో నేను మైలవరం జంక్షన్లో బహిరంగ చర్చ ద్వారా తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే. తాడేపల్లిలోనే తేల్చుకుందామని దేవినేని అంటున్నారు. మర్డర్ కేసులో నందిగాం సబ్ జైల్లో ఉన్నాడు. అప్పుడు మా పార్టీ నాయకులు ఇద్దరు క్రిమినల్ కేసులో మర్డర్ కేసులో నందిగాం సబ్ జైల్లో ఉన్నాడు. ఎప్పుడో నీ మీద 10 ఏళ్ల క్రితం ఓడిపోయాడు. రాజకీయ భిక్ష పెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకో, వాడి కర్మ వాడు పోతారు, మీరు వదిలేయండి అని చెప్పి మా నాయకులు అడిగితే క్షమించి నందిగాం సబ్ జైలుకి వెళ్ళి పలకరించి తెలుగుదేశం పార్టీలో తీసుకున్నాం. నేను ఒకసారి మద్దతు ఇచ్చాను, నన్ను వాడుకొని మీరు నన్ను దగా చేశారు. 2018లో చంద్రబాబు నాయుడు గారు పిలిచి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ టికెట్ ఇస్తానంటే మీకు మీ పార్టీకు నమస్కారం మహాప్రభు, నాకు అవసరం లేదు అని చెప్పి నేను వచ్చి మైలవరంలో పోటీ చేసి నిన్ను ఓడిస్తే ఆ కసి తట్టుకోలేక ఈరోజు చాలామంది సన్నిహితులకు చెప్పాడట కృష్ణప్రసాద్ ఎట్లా పనిచేస్తాడు చూస్తానని చెప్పి. ఒకప్పుడు నందిగామలో ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి వసంత, టీడీపీ నుంచి దేవినేని కుటుంబాలుండేవి. నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో మైలవరానికి మకాం మార్చారు. విభజన అనంతర పరిణామాల్లో 2014లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. 2018లో పార్టీతో విభేదించి వైసీపీ గూటికి చేరారు. దీంతో అప్పటి వరకు అన్నదమ్ముల్లా కలిసి తిరిగిన ఇద్దరి మధ్య వైరం మొదలైంది. ఎన్నికల్లో పరస్పరం తలబడ్డారు. వసంతకు జనం పట్టం కట్టారు, దేవినేనిని ఓడించారు. ఎన్నికల తర్వాత కూడా నియోజకవర్గంలో నిత్యం రాజకీయంగా ఏదో అలజడి రేగుతూనే ఉంది. ఇరువర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్లు నోటితోనే కత్తులు దూసుకుంటున్నారు. తాజాగా కొండపల్లి మైనింగ్ వ్యవహారంలో వార్ పీక్ లో ఉంది. గన్నవరం వైసీపీలో మూడు ముక్కలాట మొదలైందా? ప్రత్యర్థులంతా ఒకే పార్టీ పంచన చేరడంతో నియోజకవర్గంలో అగ్గి రాజుకుంటోంది. పైకి నేతలంతా ఒక్కటే అని కలరింగిస్తున్నా గ్రౌండ్ లెవెల్లో మూడు ముక్కలయ్యాయి. పార్టీ జెండాలో మూడు రంగులు ఒదిగినట్టుగా తాము మెరిసిపోతామన్నా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారిందా? వల్లభనేని వంశీ రాజకీయాల్లో ఓ వైబ్రాంట్. టీడీపీలో ఉన్నంతకాలం ఆయనకు తిరుగులేదు. నియోజకవర్గంలో ఆయన మాటే భేదం. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. పార్టీలో విభేదించి అధికార పార్టీకి దగ్గరయ్యారాయన. ఆయన రాకను వైసీపీ శ్రేణులు వ్యతిరేకించాయి. యార్లగడ్డ వెంకట్రావు అలిగినా ఉజ్జగించి ఒప్పించారు. ఇక దుట్టా రామచంద్రరావును నేరుగా వంశీ కలిశారు. దీంతో నియోజకవర్గంలో మూడు వర్గాల మధ్య సయోధ్య సంకేతాలు వచ్చాయి.
కానీ నెలలు గడవక ముందే లొల్లి మొదలైంది. అధిష్టానం కలిసి పనిచేయాలని ఆదేశించింది, కానీ గ్రౌండ్ లెవెల్లో తేడాలొచ్చాయి. ఇటీవల వంశీకి దుట్ట రామచంద్రరావుకు మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. తమను కాదని కొత్త వారిని తీసుకొచ్చి వంశీ పార్టీని నడిపించాలని చూస్తున్నారనే అసంతృప్తి దుట్ట వర్గీయుల్లో ఉంది. వలమనేని వంశీ రాజీనామా చేస్తారని, మళ్లీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఇటీవల ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లోనే దుట్ట అల్లుడు శివభరత్ రెడ్డి గన్నవరం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వంశీకి చెక్ పెట్టేందుకే తన అల్లుడిని తెరపైకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. 15 రోజుల్లో గుడ్ న్యూస్ వింటారని చెప్పారాయన. 10 ఏళ్ల నుంచి జెండాలు మోసిన వాళ్లను పక్కన పెడతారా అన్నది దుట్ట అభ్యంతరం. జగన్ సీటిస్తే తానే పోటీ చేస్తానని కూడా ప్రకటించారాయన. కేవలం కామెంట్సే కాదు, వార్నింగ్లు కూడా ఇస్తున్నారు దుట్ట రామచంద్రరావు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటున్నారు. దుట్ట దూకుడుగా వ్యవహరిస్తోన్న ఎమ్మెల్యే వంశీ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ఆయన వ్యూహం ఏంటన్నది మాత్రం ఎవరికి అంతుపట్టడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి జెండాలు మోసినటువంటి వాళ్ళే పత్తర పెట్టి నిన్న మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళం, నీ వెనకాల వచ్చినటువంటి భజన పరులం ముందు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నువ్వు నడపడానికి అంగీకరించవు. ఎవరైతే అక్కడ శ్మశాన స్థలాన్ని కబ్జా చేద్దాం అనుకున్నాడో దానికి అడ్డపడినటువంటి వాళ్ళం, అతని దగ్గరికి వెళ్ళి బతిమాలకున్న అంబేడ్కర్ సీటుకి మేము ఇప్పించుకోవాలనే పరిస్థితి ఈ ఎమ్మెల్యే తీసుకొస్తే మేము ఊరుకోవాలా? ఇదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయాల్సిన పని? ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ఇందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. నా అల్లుడి నుంచి ఉంటాడు, నా అల్లుడి నుంచి ఉంటాడు, నా అల్లుడి నుంచి ఉంటాడని చెప్తున్నారు. అవసరమైతే ప్రజలను ఉంచాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకే టిక్కెట్ ఇస్తానంటే ఖచ్చితంగా నేనే క్యాండిడేట్నే. ఇదిలా జరుగుతుండగానే తాజాగా యార్లగడ్డ వంశీ వర్గాల మధ్య జరిగిన వివాదం రాజకీయంగా చినికి చినికి గాలివానగా మారుతోంది. తీవ్ర వాగ్వాదం, తోపులాటలు, ఘర్షణలు అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. రోడ్డుపై బైఠాయించారు కార్యకర్తలు. గన్నవరం మండలం చిన్నవటపల్లి మాజీ సర్పంచ్, వైసీపీ నాయకులు కోట వినయ్ లాంటి వైసీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడి చేశారు. దీంతో ప్రతిగా ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని హైవేపై రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు కార్యకర్తలు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వీరికి మద్దతుగా దుట్ట రామచంద్రరావు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. వంశీకి వ్యతిరేకంగా ఇద్దరూ ఏకమయ్యారా అన్న చర్చ మొదలైంది. నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలని సమన్వయం చేసే బాధ్యతను సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డికి అప్పగించినట్టు తెలుస్తోంది. జిల్లా మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని కూడా అప్పగించారు జగన్. ఆ తర్వాత వీళ్ళిద్దరినీ పిలిచి మాట్లాడారని, వైఎస్ వర్ధంతిని ఉమ్మడిగా చేయాలని అధిష్టానం సూచించినట్లు పార్టీలో చర్చ నడిచింది. అయితే ఒకే చోట కలిసి చేసినా మరో చోట మాత్రం దుట్ట వర్గీయులు విడిగా వైఎస్ వర్ధంతిని నిర్వహించడం చర్చనీయాంశమైంది. పై స్థాయిలో నేతలు కలిసినా కింది స్థాయిలో కేడర్ కలిసే పరిస్థితులు లేవు మరి. ఈ పరిస్థితుల్లో గన్నవరం వైసీపీలో 3 ముక్కలాటకు బ్రేకులు ఎప్పుడో